हेलो अंडी नमस्ते वेलकम टू माय चैनल मन चैनल पिल चाला अंटे चाला इष्ट ते जेल्ली चूपिस्तान सो इवि इंट्लो चेसुकोवडं चाला ईजी सो एला चेयालो लेट चेयकुंडा चूसेद्दामा फस्ट अंडी ओक बौल लो रेंडु टेबल स्पून अगर अगर पौडर तीसुकोवालंडी ई पौडर मन की ए सूपर मार्केट लैना दोरुकुतुंदंडी सो दींट्लो वच्चेसरिकी ओक हाफ कप वाटर पोयाली సో తర్వాత దీన్ని బాగా కలుపుకోండి ఉండలేం కట్టదు బట్ కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక pan తీసుకొని ఇప్పుడు దాంట్లో వచ్చేసరికి మనం 1 కప్పు షుగర్ తీసుకుంటున్నామండి సో 1 కప్పు షుగర్ కి 1/2 కప్పు వాటర్ పోయాలండి సో ఈ 1/2 కప్పు వాటర్ పోసేసాం కదా సో ఇప్పుడు ఏంటంటే మనకి షుగర్ కరిగిపోవాలి అంటే మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి सो शुगर करिगिपोयि इला बबल्स लागा सो मनम एप्पुडु दाका बॉयल चेसुकोवाली अंटे इप्पुडु मनकि इप्पुडु ई सिरप रेडी अयिपोयिंदि कदा सो ई सिरप मनम ओक वाटर तीसुकोनि बौल लो दांट्लो इला वेसेसुकोंडि इला वेसुकुन्नप्पुडु एंटंटे इला दग्गरिकि वच्चेयालि मनकि चूसारु कदा इला बॉल लागा वाटर लो कनिपिस्तुंदि कदा सो अला वच्चाक इप्पुडु मनम अगर अगर मिक्स अनेदि वेसेसुकोवालंडि सो इला वेसेसुकुन्नां कदा మొత్తం వేసేసుకున్నాక ఇదేంటంటే ఇప్పుడు మొత్తం కలిసిపోవాలి దాంట్లో మనకి సిరప్ లో ఈ మిక్స్ అనేది సో మనకి కలిసిపోయాక ఏమవుతుందంటే మొత్తం ఇలా దగ్గర పడిపోతుంది చూసారా థిక్ గా అయిపోతుంది సో అంటే ఇది మనకి రెడీ అయిపోయినట్లండి స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ వచ్చేసరికి నేను ఒక స్టీల్ డబ్బా తీసుకున్నానండి చిన్నది దాంట్లో వచ్చేసరికి ఫాయిల్ వేసాను సో దాంట్లోకి మనం ఇప్పుడు ఇందాకలా రెడీ అయిపోయిన మిక్స్ మొత్తం దాంట్లో వేసేసామండి సో ఇప్పుడు నేను గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నానండి జెల్లీస్ కోసం కలరింగ్ కావాలి కదా సో మీ ఇష్టమండి కలర్ మీ చాయిస్ సో ఇప్పుడు కలర్ వేసి కలిపేసుకున్నాం కదా సో ఇది మనం పక్కన పెట్టేసుకుందామండి మనం మిగతాది వేరొక చిన్న బౌల్ లోకి తీసుకుంటున్నానండి సో దీంట్లో ఏంటండి ఇప్పుడు నేను రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను సో రెడ్ కలర్ మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా सो इपड़े सर की मन दर चाकलैट मौल्स उठाई कदा सो अला मौल्स दाटो ने सिरप मोतम दाटो वेसे चाकलैट मौल्स मन की डिफरेंट डिफरेंट शेप पिल चाल इष्ट तिटार सो इलांत रेडी मोतम सो इला रेडी अदा सो दी मन फ्रिज रेल पटेकंदा ఫ్రిజ్లో పెట్టేసానండి 2 గంటల తర్వాత తీసాను సో చూసారు కదా కొద్దిగా గట్టి పడిపోయాయి కదా అంటే మనకి చూసారా మౌల్స్ లో అయితే ఈజీగా వచ్చేసాయి కదా సో చెప్పాను కదా మౌల్స్ లో అయితే చాలా ఈజీగా వస్తాయి అండ్ మంచి షేపుల్లో కూడా వస్తాయి అలా చాక్లెట్ మౌల్స్ లో పోసినియని తీసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం ఈ దీంట్లో మనం గ్రీన్ కలర్ ది వేసాం కదా జెల్లీది సో ఇది కట్ చేసుకుందాం చాక్ తో నీట్ గా సైడ్స్ సో చూసారు కదా వెంటనే వచ్చేస్తాయండి పెద్ద కష్టపడనక్కర్లేదు సో దీని కూడా స్మాల్ స్మాల్ పీసులుగా మీకు ఇష్టమైన షేప్ లో కట్ చేసుకోండి సో ఇంతేనండి చాలా సింపుల్ కదా చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో జెల్లీస్ మనకి అగర్ అగర్ పౌడర్ ఉంటే చాలు ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు టైం కూడా పెద్ద పట్టదండి సో వీటిని వచ్చేసరికి నేను కోకోనట్ పౌడర్ తో కోట్ చేస్తున్నాను మీరు కావాలంటే షుగర్ తో కూడా కోట్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి సో నేనైతే కోకోనట్ పౌడర్ తో కోట్ చేసేసాను సో రెడీ అయిపోయాయండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ